హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ అన్నారు మాట్లాడదాం నమస్కారం సార్ సార్ గత కొన్ని రోజుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ గురించి చర్చ జరుగుతోంది సార్ ఆయనకు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ ఉండేవాళ్ళు మూడు వందల కోట్లు ఖర్చు అయింది రోజుకు పదహారు లక్షలు అని చెప్పేసి ఈ విధంగా ప్రచారం జరుగుతూ ఉంది మరి దీనిపై అంటే వీటిలో వాస్తవాలు ఎంత ఉన్నాయి దీని నుంచి వైసీపీ వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉందంటారు సార్ యా జగన్ రక్షణకు తొంభై తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అనే టైటిల్స్తో ఈనాడు జ్యోతి పెద్ద ఎత్తున వేసాయి వాళ్ళ ఛానళ్లలో అంతా డిస్కషన్ పెట్టారు దీన్ని తెలుగుదేశం మీడియా వాళ్ళు విపరీతంగా ప్రచారం చేశారు జగన్ గతంలో ఎంత దుర్వినియోగం చేశాడు అవన్నీ రాసుకుంటూ వచ్చారు మూడు వందల డెబ్భై తొమ్మిది మందిని ప్రత్యేక శిక్షణ ఇచ్చారని అందరూ జ్యోతి రాసింది వాళ్ళకి భూమి ఆకాశం నేల నీరు గాలి ఇలాగ అన్నిట్లో పోరాడే ఇది ఇచ్చారు ఇలాగ పెద్ద ఎత్తున అదేదో మిస్పై చేస్తూ రాశారు మూడు వందల మంది పోలీసులతో సపరేట్గా ఒక ఎస్ఎస్జి ఏర్పాటు చేశారు మామూలుగా అయితే ఎన్ఎస్జి అనేది చంద్రబాబు జెడ్ ప్లస్ కేటగిరీ ఇస్తుంది నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ పీఎంకేమో ఎస్పీజి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని దా ఉంటారు సో ఇక్కడేమో వీళ్ళకి సపరేట్గా ఎస్ఎస్జి పేరుతో స్పెషల్ సెక్యూరిటీ గార్డ్ పేరుతో ఒక బ్యాచ్ని మూడు వందల డెబ్బై తొమ్మిది మందిని సపరేట్గా ఏర్పాటు చేసి జగన్ పెద్ద ఎత్తున శిక్షణ ఇచ్చాడు అట్లాగే ఈయన ఎక్కడ పోయినా భూమ్ బారియర్స్ అంటే వాటి అంతటా అవి మనకి మనం ఫైవ్ స్టార్ హోటల్స్ అక్కడ చూస్తుంటాం వెక్కిలగానే అవి లేస్తాయి పైకి అడ్డు అడ్డుపడతాయి వెక్కిలికి అట్లాగో భూమ్ బారియర్స్ తర్వాత టైర్ కిల్లర్సు ఇవన్నీ కూడా పెట్టేవాళ్ళు అట్లాగే వాళ్ళ ఇంటి దగ్గర కూడా విపరీతంగా మూసేశారు ఆ పదమూడు కిలోమీటర్ల రోడ్డు మూసేశారు ఇజ్రాయిల్ నుంచి స్పెషల్గా వెపన్స్ తెప్పించారు ఎన్ఎస్జి లాగే వీళ్ళకి కూడా బ్లాక్ క్యాట్ లాగే వీళ్ళకి కూడా కాస్ట్యూమ్స్ డార్క్ బ్లూ అండ్ బ్లాక్ వేశారు ఇలాగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అయితే దీనికి నిన్న పేర్ని నాని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన సమాధానం ఇచ్చాడు ఆయన ఏమన్నా అంటే ఇది అబద్ధం తొమ్మిది వందల ఎనభై ఆరు మందిని మీరు చూపించండి ఏప్రిల్ ఇచ్చారు చెప్పండి జగన్కి మొత్తం నూట తొంభై ఆరు మంది మాత్రమే ఉన్నారు అని ఆయన నూట తొంభై ఆరును కూడా బ్రేక్ డౌన్ చేశాడు లెక్క చెప్పాడు సిబిల్ అంటే లా అండ్ ఆర్డర్ పోలీస్ సంబంధించి కానిస్టేబుల్లు ఎస్ఐలు సిఐ వరకు పద్దెనిమిది మంది ఉంటారు అట్లాగే దాని ఏమంటారు స్పెషల్ వీళ్ళు ఉంటారు రిజర్వ్ పోలీస్ వాళ్ళు ముప్పై మూడు మంది ఉంటారు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసు కింద ఎనభై తొమ్మిది మంది ఉంటారు అట్లాగే స్టేట్ ఆక్టోపస్ అనే డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళు పదమూడు మంది ఉంటారు ఇంటి దగ్గర ఒక పదమూడు మంది పనిచేస్తుంటారు కాన్వాయిలో ఒక ఇరవై ఒక మంది ఉంటారు ఇది ఏసీఎం కన్నా ఉన్న భద్రత తప్ప జగన్కి ప్రత్యేకంగా భద్రత లేదు అని ఆయన చెప్పాడు దేశంలో ఎక్కడా లేని భద్ర జగన్ కన్నారు ఇది కావాలనే దృష్ దుష్ప్రచారం చేస్తున్న గతంలో కూడా ఇదే ప్రచారం చేస్తారు ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు ఇక రోడ్డు బ్లాక్లు అంటావా ప్రతి సీఎంకి అదే చేస్తారు గతంలో ఈయన కరకట్ట మీద ఉన్నప్పుడు చేయలేదా చంద్రబాబుకి హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉన్నప్పుడు చేయలేదా ఇది ప్రతి ఒక్కరు చేస్తారు అట్లాగే చంద్రబాబుకి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో పద్దెనిమిది వందల మంది నుంచి రెండు వేల మంది వరకు సెక్యూరిటీ ఉండేవాళ్ళు లోకేష్కి పదవి కూడా లేనప్పుడు కూడా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు మరి లోకేష్కి ఎందుకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు దేవాన్షు వాడు పిల్లవాడు దేవాన్షుకి కూడా ఫోర్ ప్లస్ ఫోర్ ఇచ్చారు సెక్యూరిటీ సో సిబిఐని ఇంట్లో పెద్ద ఎత్తున పోలీసులను పెట్టేవాళ్ళు ఇది అప్పుడు దాని గురించి రాయరు మీరు కేవలం జగన్ మాత్రమే ఎక్స్పోజ్ చేసి రాస్తున్నారు జగన్కి భయం ఎక్కువ లేకపోతే అతను పులి కాదు పిల్లి అందుకే ఎక్కువ సెక్యూరిటీ పెట్టుకున్నారు లోకేష్ జడ్ ప్లస్ ఎందుకు ఇచ్చారు ఇప్పుడు ఇంకా పెంచారు ఈ మధ్య కాలంలో వీళ్ళందరికీ సో ఇది ఆయన చెప్పింది అట్లాగే ఇది కావాలనే ప్యాలెస్ ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ తేడేపల్లి ప్యాలెస్ అని పొగార్ చేస్తున్నారు నేను ఛాలెంజ్ చేస్తున్నాను చంద్రబాబు జూబ్లీ హిల్స్లో ఉండే ఇల్లు జగన్ తాడేపల్లె ఉండే ఇల్లు ఈ రెండింటినీ ఒక కమిటీ వేయండి జడ్జిలను ఎవరినో పెట్టండి రెండింటిని పోయి చూసి రమ్మానండి ఎవరు ఇల్లు కాస్ట్లీగా ఉంది ఎవరింట్లో ఫర్నిచర్ కానీ ఇతర వస్తువులు కాస్ట్లీగా ఉన్నాయో నివేదిక ఇవ్వమ్మానండి మేము రెడీ అని ఆయన ఛాలెంజ్ చేశాడు అట్లాగే మీడియాని సాక్షితో సహా మీడియాని చంద్రబాబు ఇంట్లోకి అలో చేయమానండి ఇక్కడ జూబ్లీ హిల్స్లో మేము ఇక్కడ ఎవరు వచ్చినా మేము అలో చేస్తాము మీడియా కూడా చూడండి అనేది ఆయన ఆలోచిస్తా ఇది చేస్తాడు ఇది కేవలం జగన్ క్యారెక్టర్ అసోసిషన్లో భాగంగా వీళ్ళు చేస్తున్నారు తప్ప ఇందులో వాస్తవం లేదని చెప్పాడు సో దీన్ని బట్టి ఓవరాల్గా వీళ్ళిద్దరి గొడవ సెక్యూరిటీకి ఇప్పుడు నేను చెప్తున్నా నేను ముందు నుంచి చెప్తున్నా వైసీపీ మీద జగన్ మీద రోజుకొక కథనాల్ని తెలుగుదేశం మీడియా నాయకులు బయటికి తీస్తారు ఎందుకంటే ఇదే పని టూ థౌజండ్ నైన్టీన్లో తెలుగుదేశం మీద కూడా వైసీపీ కూడా ఇదే పనే చేసింది ఇప్పుడు వీళ్ళు కూడా ఇదే పని చేస్తారు చేస్తున్నప్పుడు దానికి రివర్సులు వీళ్ళు కౌంటర్ ఇస్తారు ఇందులో అబద్ధాలు చెప్పడం అనేది ఆల్ కైండ్ ఆఫ్ మీడియాకి అలవాటే తాము చెప్పదలుచుకున్న దాన్ని బ్లోప్ చేయడం లేనిపోని ఇది పోయడం ఇదంతా ఇప్పుడే కాదు ఇది మనకి హిట్లర్ కాలం నుంచి ఉంది గోబెల్స్లో ఆ మాటకు వస్తే మహాభారతంలోనే యుద్ధంలోనే కృష్ణుడు అబద్ధాలు చెప్పించి చివరికి ఎప్పుడూ జీవితంలో అబద్ధాలు చెప్పని ధర్మరాజ్ దగ్గర కూడా ఆయన అబద్ధాలు చెప్పాడు అశ్వత్థామ అత కుంజరహ అని అంటే అశ్వత్థామ అత అంటే అశ్వత్థామ చనిపోయాడు అని గట్టిగా వినబడే చెప్పి కుంజరహ అని మెల్లగా చెప్పమన్నాడు కుంజరహ అంటే అని అశ్వత్థామ చనిపోయింది కానీ ఆయన కనబడింది ఏంది తన కొడుకు అశ్వత్థామ చనిపోయాడని ద్రోణాచార్యుడు అనుకున్నాడు అనుకొని ఆయన నిస్సహాయంగా ఉన్నప్పుడు ఆయన చంపేశాడు సో ఇది ఈ ట్యాక్టిక్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది అంటే నీకు ఒక శత్రువుని చంపాలంటే ఫిజికల్గానే కాకుండా అతని లెజెట్ మస్తిని దెబ్బతీయాలి అతనికి ఉన్న పరపతి అతనుకున్న విశ్వసనీయత క్రెడిబిలిటీ వీటన్నిటినీ దెబ్బతీయాలి అతని క్యారెక్టర్ని ఆశాసన్ చేయాలి స్త్రీలను అయితే మామూలుగా ఆమెకి ఇంతమంది అఫైర్లు అంతమంది అఫైర్లు ఇవి ఆమె సెక్సువాలిటీ మీద జరుగుతూ ఉంటుంది మగవాళ్ళు అయితే ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి అవినీతి అనేది ఒకటి ఇప్పుడు మన కేజ్రీవాల్ని అవినీతి అని అతన్ని పెట్టేశారు బీజేపీ వాళ్ళు ఇది ప్రతి చోట ప్రతి కాలంలోనూ జరుగుతున్నది ఇప్పుడు ఎవరి చేతిలో బలమైన మీడియా ఉంటుందో ఎవరి చేతిలో ప్రాపకండా నెట్వర్క్ స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళు డామినేట్ చేయగలుగుతారు అంత మాత్రం అవతలోడేదో నీతి మంత్రుడని కాదు అతనికి చేత కాదు అంతే జగన్కి చంద్రబాబు లాగా చేత కావట్లేదు అంతే వీళ్ళిద్దరి మధ్య తేడా ఉందని నేను చెప్పట్లేదు ఇద్దరి మధ్య తేడా ఏం లేదు జగన్ కంటే చంద్రబాబుకి ఎక్కువ చేత అవుతుంది ఎందుకంటే తన దగ్గర ఉన్న మీడియా పవర్ఫుల్ మీడియా వీళ్ళ పెనెటేషన్ బలంగా ఉంటుంది వీళ్ళు చేసే ప్రపకంలో కూడా ఆ స్థాయిలో ఉంటుంది జగన్ది ఆ స్థాయిలో లేదు అంత తప్ప ఇద్దరి మధ్య బేసిక్ దీంట్లో ఏమీ తేడా లేదు వీళ్ళ మధ్య కాదు ఏ పొలిటికల్ పార్టీ మధ్య తేడా లేదు చేత అవుతుందా చేత కాదా అనేది మాత్రమే క్రైటీరియా ఆ రకంగా ఇప్పుడు ఇద్దరి దీనివల్ల ఏమైందంటే మనకు తెలిసేది ఏంటంటే కామన్ పీపుల్కి వీళ్ళు అందరూ కూడా రాజకీయ నాయకులు అందరూ కూడా అధికారం ఉంటే విపరీతంగా వీళ్ళు అధికార కానీ రకరకాల రూపాల్లో చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది చంద్రబాబు ఉన్న జగన్ ఉన్న అధికార దుర్నియోగం అనేది చేస్తున్నారు అంటే డిగ్రీస్లోనే తేడా వీళ్ళేమో మాకు ఇదంతా అవసరం కాబట్టి మేము పెట్టుకున్నామని వైసీపీ అంటుంది తెలుగుదేశం ఏమో మీరు కా ఎక్కువ పెట్టుకున్నారు మీకు భయం ఎక్కువ లేకపోతే ఇంకోటి ఎక్కువ అది అని వీళ్ళు రాస్తారు రివర్స్లో వాళ్ళు కూడా మీరు ఎంత చేయలేదా అంత చేయలేదా అని మీకు అంత ఇల్లు అవసరమా మీకు ఇది అవసరమా అని వాళ్ళు రాస్తారు క్లియర్గా మనకి చంద్రబాబు అయినా చంద్రబాబు ఒకప్పుడు రెండున్నర ఎకరా వ్యక్తి ఇవాళ ఆయనకి వేల లక్షల కోట్లు ఎట్లా వచ్చాయి జగన్ అయినంతే రాజారెడ్డి అక్కడ ఎరుకులని పెట్టుకొని చిన్న చిన్న దొంగతనాలు దోపిడీలు చేసేవాడు ఒకప్పుడు మరి వాళ్ళకి ఎలా వచ్చాయి అలాగే ఏ రాజకీయ నాయకుడికైనా ఒక ఇరవై ఏళ్లలో ఆ రాజకీయ నాయకుడు పెద్ద స్థాయి రాజకీయ నాయకులు ఎలా సంపదను సృష్టించారంటే ఖచ్చితంగా ప్రజా వనరులను కొల్లగొట్టడం దుర్వినియోగం చేయడం ఇవన్నీ జరుగుతాయి అట్లాగే ఇప్పుడు అధికారాన్ని ఉపయోగించుకుని సెక్యూరిటీకి కూడా వీళ్ళకి అసలు ఎందుకు ఇంతంత సెక్యూరిటీ అనేది అవసరం వాళ్ళకి నిజంగా థ్రెట్ ఉందా సో దీనికి ఒక సెక్యూరిటీని ఆ రాష్ట్రంలో ఎవరెవరికి ఎంత సెక్యూరిటీ పదేళ్ళుగా ఉందో శ్వేతపత్రంగా రిలీజ్ చేస్తే దానికి ఎంత ఖర్చు పెట్టారో శ్వేతపత్రం రిలీజ్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు టూ థౌజండ్ కనీసం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎవరెవరికి ఎంత సెక్యూరిటీ ఉంది ఎవరెవరికి ఎంత బడ్జెట్ అయింది అది చెప్పాలి తెలుగుదేశం ఇప్పుడు ధైర్యం ఉంటే ఆ శ్వేతపత్రం బయట తీసుకొస్తే అప్పుడు మన మనలాంటి వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది ఇద్దరు అధికారుర్వినియోగం చేశారు ఖచ్చితంగా ఎవరు ఎక్కువ చేశారో కూడా ప్రజలకు తెలుస్తుంది అది చేయకుండా ఒట్టి ఆరోపణల వల్ల ఏమీ ఉపయోగం అయితే ఏమీ లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్